వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వెజిటేబుల్ పరాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనం దీన్ని స్టఫ్ చేయకుండా డైరెక్ట్గా మనం వెజిటేబుల్స్ వేసి చేస్తామన్నమాట అలా చేయటం రాని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో వన్ కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద బంగాళదుంపని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి అలాగే సొగం క్యాబేజీని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి అలాగే ఒక క్యారెట్ పెద్ద సైజు క్యారెట్ని తురిమి పెట్టుకోవాలి ఈ విధంగా అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కారం కొంచెం గరం మసాలా మీకు ఇంకా ఏదైనా ఇష్టం ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర పాలకూర ఏవి ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా ఇప్పుడు మనం దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా మనం చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఎటువంటి నానపెట్టకుండానే మనం డైరెక్ట్గా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ విధంగా బాల్స్లో చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసేసుకొని మనం డస్టింగ్కి కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చపాతి చపాతీని ఏ విధంగా రుద్దుకుంటామో అదే విధంగా రుద్దుకోవాలి కాకపోతే మరీ చపాతీలాగా పల్చగా కాకుండా కొంచెం మందంగా రుద్దుకోవాలి ఎందుకంటే మనకి ఉల్లిపాయలు వెజిటబుల్స్ అన్నీ వేసాం కాబట్టి మందంగా అంటే బాగుంటుందన్నమాట పలుచిగా అనుకోండి మనకి అంటుకుపోతుందనమాట కింద అందుకని కొంచెం మందంగానే చేసుకోండి చూసారు కదా ఈ విధంగా పల్చగా లేదు అలానే మరీ మందంగా లేదు పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే చపాతి చేసి పెట్టుకున్నాం ఆ చపాతీని వేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒకవైపు వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా వేసుకొని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి అలా వేయించుకోవటం వల్ల మనకి వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా ఆయిల్ వేసుకొని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే వెజ్ పరాటా తయారైపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్